కార్తీక పురాణములోని దీపదాన మహిమ గురించి మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ఆరవాధ్యాయం అనమాట ఇంకా లేట్ చేయకుండా కథ విందాం దీపదాన మహిమ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం రాజా కార్తీక మహత్యంలో పాలు తేనె వెన్నె పెరుగు వీటితో ఏర్పరిచిన పంచామృతాలతో శ్రీమన్ నారాయణ్ణి భక్తిగా అర్పించి పూజించి కస్తూరి గంధం కలిపిన నీటి తోడ్లు నీటిలో అభిషేకం చేసిన వారు పదివేల అశ్వమీద యాగాలు చేసిన పుణ్యం పొంది ఉత్తమగతిని చేరుకుంటారంట కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం విష్ణు సాయంకాలం విష్ణు దేవాలయంలో దీపారాధన చేసిన వారికి వైకుంఠం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో దీపదానం చేసిన వారికి ఉత్తమ జ్ఞానం లభించడమే కాకుండా విష్ణు సౌజన్యం కలుగుతుంది కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్తితో పత్తి పెట్టి ప్రత్తిలతో వత్తి పెట్టి బియ్యమ పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసిన ప్రమిదలలో వత్తి పెట్టి నేతిని పోసి వెలిగించి ఆ దీప ప్రమిదను వేదవాత అయిన బ్రాహ్మణునికి దానము ఇవ్వవలను ఈ విధంగా నెలంతా చేసి నెల చివర వెండితో ఒక ప్రమిదను చేయించి అందులో బంగారు వత్తి వేసి పిండితో కుదురు చేసి దాని మధ్యలో ఈ ప్రమిదను వత్తిని ఉంచి దీపంతో బ్రాహ్మణునికి దానం ఇవ్వవలెను తరువాత బ్రాహ్మణ సమరాధన యథాశక్తి సమర్పించాలి ఆ విధంగా బ్రాహ్మణులకు దీపాదానం చేసినప్పుడు అన్ని విధాల జ్ఞానాన్ని ఇచ్చేది సకల సంపదలను కలిగింపచేస్తుంది దీపదానం చేసుకోవచ్చు క్షేమం కలుగుతుంది అంటూ దానం ఇవ్వాలి అని చెప్తాడు స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ విధంగా దీపదాన వ్రతమును పూర్తి చేసిన వారు ముక్తిని పొందుతారు తెలిసి చేసిన మనం తెలియక చేసిన పాపాలు ఈ దానం చేయటం వల్ల తొలగిపోతాయి ఈ సందర్భంగా బహు ఒక కథ చెబుతాను విను అంటూ జనక మహారాజునకు వశిష్ఠుల వారు చెప్పసాగారు పూర్వము ద్రావిడ దేశంలో ఒక స్త్రీ ఉండేదంట ఆమెకు సంతానం బంధువర్గం లేకపోవటం వలన జీవితానికి ఆధారము లేకపోవడం వలన భిక్షాటనే తమ వృత్తిగా చేసుకునేది ఆమె ఒకనాడు వంట చేసుకొని ఎరగదు ఒక్కనాడు కూడా వంట చేసుకోదు తను చ ఎవరైనా ఇచ్చిన చద్ది అన్నం తింటూ కాలక్షేపం చేసేది నలుగు పిండ్లు విసిరి పెట్టడం ఇతరులకు వంటవార్పులు చేసి పెట్టడం ఆ విధముగా సంపాదించుకున్న ధనాన్ని వడ్డీ లెక్కిస్తూ ధనాన్ని వృద్ధి చేసుకుంటుంది ఆమె నాడైన శ్రీమన్నారాయణుని పాదార విందాన్ని ధ్యానించలేదు పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేదు పవిత్రమైన ఏకాదశి నాడైన ఉపవాసం కూడా లేదు ధనాన్ని కూడబెట్టుకోవడమే ఇతరులకు ఉపాకారము చేయలేదు అంటే తన ధనంలో ఎవరికి ఉపకారం కూడా చేయలేదు ధనాన్ని ఎవరికి కూడా ఇవ్వలేదు దానగుణం అసలుకే లేదనమాట పరమ లోబిగా ఉండేది భోగభాగ్యాలు శరీరము సంపద సర్వం అసత్యమైన జ్ఞానం లేకుండా ఆమె జీవిస్తుండేది ఒకరోజు శ్రీరంగం పోతూ ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆ ఊరికి వస్తాడు ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్తాడు అతడు ఊరు రావటం నిజంగా ఆమె అదృష్టం అతడేమో విషయం విని ఆమెతో తల్లి నీ మాట విను చర్మ మాంసం ఎముకలతో నిండినవి ఈ దేహం సుఖ దుఃఖాలకు నిండి ఉంటుంది ఈ దేహమే అన్ని కష్టాలకు పుట్టినిల్లు పంచభూతాలలో నిండిన ఈ దేహంలో ఉన్న ప్రాణం పోయినంతైనా ఇంటి దూలమందు పడిన నీటి బిందువులు నాలుగు దిక్కులకు జారపోయే విధంగా ఆయా భూతాలు చేరిపోతాయి నీటి బుడగవలె దేహము నశించిపోతుంది శాశ్వతం కాని ఈ దేహమే నీవు శాశ్వతము అనుకుంటున్నావు నీ శరీరంలో మట్టిలో కలిసిపోతుంది కర్మ ఒక్కటే వెన్నంటే వస్తుందని సత్యం గ్రహించు సకల భూత దయాపరుడైన భగవంతుని మనసారా ధ్యానించు అగ్నిలో పడి మిడత నశించిన విధంగా ఈ దేహం కూడా బూడిద పాలు కావాల్సిందే కాబట్టి శ్రీ మహావిష్ణువును పాదార విందాలని ధ్యానించు అని చెప్తాడు అలా ధనాపేక్ష దేహాభిమానం వదిలిపెట్టు భక్తితో కార్తీక మాస స్నానం చేసి మహావేద విద్యాంసుడైన బ్రాహ్మణులకు దీపదానం చెయ్యు నీవు ఈ విధముగా చేసినట్లయితే అనేక జన్మాలలో చేసిన పాపాలు తొలగిపోతాయి అని చెప్పి తూర్పు దిక్కుగా శ్రీరంగపట్టణం వెడలిపోయాను లోబిగా ఉంటున్న ఆమె బ్రాహ్మణునికి హితోపదేశం అర్థం చేసుకొని యథార్థాన్ని గ్రహించి తన పాపకృత్యాలకు బాధపడింది ఆ బ్రాహ్మణునికి హితోపదేశ ప్రకారం కార్తీక మాసంలో చేయటానికి నిశ్చయించుకుంది సూర్యోదయానికి కార్తీక స్నానం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించి దీపదానం చేసి విప్రుల వల్ల పురాణం విని మా సాంతములో బ్రాహ్మణ సమరాధాలను గావించింది కార్తీక మాసంలో ఆమె స్నానం చేయటం వలన అనారోగ్యానికి గురై చలి జ్వరంతో బాధపడి ఆయు తీరటం వలన మరణించి స్వర్గం పొందింది స్వర్గంకి వెళ్ళింది అందుచే కార్తీక మాసంలో దీపాదానం చేయుట వలన సకల పాపాలు తొలగిపోతాయి ఈ విషయాన్ని సదాశివుడు నాకు పూర్వము చెప్పెను ఈ రహస్యం నేను నీకు చెప్తున్నాను సంసార బంధాలు ఈ దీపదానం వలన తొలగిపోయాయి సత్యప్రదం ప్రాప్తిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు ఇది శ్రీ స్కంద పురాణాంతర్గత కార్తీక మాత్యమండలి ఆరవ అధ్యాయం సంపూర్ణం